ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నా తల్లికి కూడా నమ్మకం లేదు నేను బాగుపడతానని, పనికొస్తానని, పైకి వస్తానని. నా తల్లి నన్ను కన్నప్పటికీ కూడా నా గురించి గొప్ప ఆలోచనలు పెట్టుకోలేకపోయింది. కారణం ఏమిటంటే నా జీవితం ఆ రోజు అలాగే ఉంది. కానీ తల్లి అయితే జన్మనిస్తుంది, కానీ ఆ జన్మను ఇచ్చిన తరువాత ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వగలిగింది మాత్రం మనిషిని సృష్టించిన ఒక్క దేవుడు మాత్రమే ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వగలడు. నా తల్లి వీడు పనికి రాడు. సాధారణంగా పనికిరాని పేపర్స్ని మనం ఏం చేస్తాం చెప్పండి? పనికిరాని పేపర్ని మనం ఫోల్డ్ చేసి డస్ట్బిన్లో పడేస్తాం, అంతేగా. ఆ రోజు నా చిన్ననాడు నేను పనికి రాను అని చెప్పి నా తల్లి నన్ను ఫోల్డ్ చేసి డస్ట్బిన్లో పడేసింది. వీడెందుకు పనికిరాడు అని పడేసింది. అలా డస్ట్బిన్లో నేను పడినప్పుడు నన్ను సృష్టించిన దేవుడు నన్ను చూసి పనికిరాడు అని చెప్పి డస్ట్బిన్లో పడేసిన వీడిని నా చేతుల్లోకి తీసుకుంటాను, పనికొచ్చేవాడిగా నేను చేస్తాను అని ఆ రోజు దేవుడు నన్ను తన చేతుల్లోనికి తీసుకున్నాడు. ఒక ప్రశ్నను వేయనివ్వండి. మీ పుస్తకం చిరిగిపోతే ఆ పుస్తకాలు కుట్టేటటువంటి బైండర్ దగ్గర తీసుకెళ్తారు. మరి మీ జీవితమే చిరిగిపోతే, మీ బ్రతుకే పాడైపోతే, మరి ఈ పాడైపోయిన బ్రతుకును ఎవరి దగ్గర తీసుకెళ్తే బాగు చేస్తారో చెప్తారా? మనిషికి జీవితాన్ని ఇచ్చిన వాడు ఈ లోకంలో ఒక్కడే. ఆయనే మనిషిని సృష్టించిన దేవుడు. ఆ దేవుని దగ్గరకు తీసుకుని వెళ్తేనే ఈ జీవితం బాగుపడుతుంది. నా ప్రశ్న, నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో ఎప్పుడైనా ఆలోచన చేశావా? నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో ఎప్పుడైనా కనుగొనే ప్రయత్నం చేశావా? ఈరోజు భూమి మీద నువ్వు ఉన్నావు. నీ వయసు 20, 30, 40, 50, 60, 70 సంవత్సరాలు. నిన్ను కన్న తల్లి ఎవరో నీకు తెలుసు, తండ్రి ఎవరో నీకు తెలుసు, కరెక్టే. కానీ అసలు నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో నీకు తెలుసా? నా చేతిలో ఈ మైక్ ఉందంటే ఇది ఎవరో సృష్టించారు. నా పైన ఈ డ్రెస్ ఉంది అంటే ఎవరో సృష్టించారు. నా కాళ్లకు బూట్లున్నాయంటే ఎవరో సృష్టించారు. నా కళ్ళకు ఈ కళ్ళజోడు ఉంది అంటే ఎవరో సృష్టించారు. నా వేళ్ళకు ఈ రింగు ఉంది అంటే ఎవరో సృష్టించారు. ఇక్కడ ఈ పుల్పిట్ ఉంది అంటే ఎవరో సృష్టించారు. ఇక్కడ నేను ఉన్నానంటే నన్ను ఎవరో సృష్టించారు. నువ్వున్నావు ఇక్కడ అంటే నిన్ను కూడా ఎవరో సృష్టించారు. అలా నిన్ను సృష్టించిన వాడు ఎవరో తెలుసుకున్నావా? మరలా చెప్తున్నా, నీ చెప్పులు తెగిపోతే ఎవరు బాగు చేస్తారో తెలియకపోతే తెగిపోయిన చెప్పులతోనే నువ్వు బ్రతకాలి. చిరిగిపోయిన చొక్కా ఎవరు కొడతారో నీకు తెలియకపోతే చిరిగిపోయిన చొక్కాతో నువ్వు తిరగాలి. చిరిగిపోయిన పుస్తకాన్ని ఎవరు బైండింగ్ చేస్తారో నీకు తెలియకపోతే చిరిగిపోయిన పుస్తకాలతో నువ్వు తిరగాలి, చదవాలి. పాడైపోయిన నీ బ్రతుకును ఎవరు బాగు చేస్తారో నీకు తెలియకపోతే బ్రతికున్నంతకాలం పాడైపోయిన జీవితంతోనే నువ్వు జీవించాలి. తెగిపోయిన చెప్పులను ఎవరైనా బాగు చేస్తారేమో అని తెలుసుకుంటే దాన్ని తీసుకుని వెళ్ళి ఆ చెప్పులు కుట్టేవాడికి ఇస్తే వెంటనే బాగు చేస్తాడే? చిరిగిపోయిన నీ చొక్కాను తీసుకుని వెళ్ళి టైలర్కి ఇస్తే వెంటనే బాగు చేస్తాడే? చిరిగిపోయిన నీ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళి బైండర్కి ఇస్తే వెంటనే బాగు చేస్తాడే? మరి పాడైపోయిన నీ జీవితము ఎందుకని 5 సంవత్సరాలుగా పాడైపోయే ఉంది, 10 సంవత్సరాలుగా పాడైపోయే ఉంది, 20 సంవత్సరాలుగా పాడైపోయి ఉంది, 30 సంవత్సరాలుగా నీ జీవితం పాడైపోయి ఉంది. సహోదరి, సహోదరా, నీ జీవితాన్ని మార్చాలని, నీ బ్రతుకును మార్చాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. నాలాంటి పాడైపోయిన కుర్రవాడిని దేవుడు ఇలా బాగుచేసి ఈ విధంగా మీ ముందు నిలబెట్టినట్లయితే అదే దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఈరోజు నావలే ప్రార్థన చేస్తే చాలు. ఏమని, ప్రభువా పాడైపోయిన నన్ను మారుస్తావా? పరిశుద్ధుడవైన తండ్రి, మా హృదయాల్లో ఉన్నటువంటి స్థితి ఏమిటో, మేము ఎటువంటి జీవితం జీవిస్తున్నామో, మా బ్రతుకులేమిటో గమనించి మాతో సూటిగా మాట్లాడావు.
నాయనా, పాపిష్టి మనిషి పాపంలోనే చచ్చిపోతే తిన్నగా నరకానికి పోతాడు, కాలిపోతాడు. పాపి పాపంలో చచ్చిపోయి నరకానికి వెళ్ళి కాలిపోవడము, కూలిపోవడము నీకిష్టం లేదు. కాబట్టే ఈ లోకానికి వచ్చావు. ఎంతటి పాపినైనా బాగు చేయటానికి, ఎంతటి పనికి మాలిన వాడినైనా పనికొచ్చే పాత్రగా మార్చటానికి ఈ లోకానికి వచ్చావు. మేము చేసిన పాపముల నిమిత్తము నీవు శిక్ష భరించావు, వెల చెల్లించావు. మిగతా జీవితాన్ని బలహీనతలతో, శరీర ఇచ్ఛలతో, లోకానుసారమైన జీవితంతో జీవించక నీకు అంగీకారంగా, అనుకూలంగా వారును జీవించులాగున సహాయం చేయమని. తమ జీవితాన్ని కంకితం చేస్తూ ఉండగా వారి జీవితాన్ని అంగీకరించి నూతనపరిచి ఇక నుంచి నిన్ను ఘనపరిచే సాక్షులుగా, సాధనాలుగా మీరు ఆశీర్వదించమని. నూతన జీవితాన్ని ప్రసాదించి నిన్ను ఘనపరిచే జీవితాలు ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.